Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త మంత్రులు సరికొత్త వివాదాలు ముహూర్తం ఎఫెక్టేనా? ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు తీరి గట్టిగా వారం రోజులు కాలేదు, కానీ వివాదాలు మాత్రం పెరిగిపోతున్నాయి. దాంతో విపక్షాలకు అవి భారీ అస్త్రాలుగా మారిపోతున్నాయి. కొత్త మంత్రులు తమ సొంత జిల్లాలకు వెళ్లడం, అనుచరులు కార్యకర్తలతో స్వాగత సత్కారాలు అందుకోవడం కామన్. అయితే ఈసారి కొత్త మంత్రులకు అవే వివాదాలుగా మారడం విశేషం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషశ్రీచరణ్కి స్వాగతం పలికే సందర్భంగా ట్రాఫిక్ జామై చిన్నారి ఆసుపత్రికి సకాలంలో వెళ్ళకపోవడంతో మరణించింది అన్న వార్తలొచ్చాయి. దీని మీద పోలీసులు వివరణ ఇచ్చారు. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ఎవరూ అడ్డుకోలేదని కూడా పేర్కొన్నారు. కానీ దానికి ముందే వివాదం ఏపీ అంతా వెళ్ళిపోయింది. ఒక కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగితే, ఇక కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం ఉదంతమే తీసుకుంటే, ఏలూరు సమీపంలోని ఒక కంపెనీలో భారీ అగ్ని ప్రమాదమే జరిగితే మంత్రి గారు పత్తా లేకుండా పోయారు అన్న ఘాటు విమర్శలు వచ్చాయి. ఇక ఎప్పుడూ సౌమ్యంగా ఉండే సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో తనకు స్వాగతం పలికే వేళ కార్యకర్త మీద చేయి చేసుకోవడం కూడా అతిపెద్ద చర్చకు దారితీసింది. మరి సీనియర్ మంత్రి కూడా వివాదాల్లో ఇలా పడ్డారే అన్న మాట కూడా ముందుకొచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తికి వెళితే అక్కడ భక్తులను క్యూ లైన్లలో ఉంచేశారని ఆగ్రహించి డౌన్ డౌన్ అనిపించేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి కోసం కన్నులు కాయలు కాసేలా వేచి చూసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లాకు రాకుండానే ఆయన మీద ఎప్పుడో మోపబడిన ఒక ఫోర్జరీ కేసులో కీలకమైన పత్రాలు కోర్టు నుంచి చోరీ కాబడ్డాయన్నది అతిపెద్ద వివాదం అయి కూర్చుంది. ఇందులో దోషులు ఎవరన్నది పక్కన పెడితే కొత్త మంత్రి గారికి చికాకు తెప్పించేలా ఈ వ్యవహారం ఉంది అంటున్నారు. గత మంత్రివర్గంలో పెద్దగా హడావిడి లేని మంత్రి పినిపే విశ్వరూప ప్రమాణం చేసి జిల్లాకు వచ్చిన వేళ నోట్లను రోడ్ల మీద విసిరేసి కేడర్ చేసిన సందడి, ఆ జోరు కూడా వివాదాస్పదమయ్యాయని అంటున్నారు. అలాగే మంత్రి అనుచరులు చేసిన బైక్ విన్యాసాలు కూడా జనాగ్రహానికి కారణమయ్యాయని అంటున్నారు. ఇక మరో మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ అయితే జగన్ని ఆరా తీయకూడదు, ఆరాధించాలి అంటూ ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ అయితే పాత్రికేయ లోకంలో మంట పుట్టించింది. అది విపక్షాలకు వెంటనే ఆయుధం కూడా అయింది. ఇంత జరిగి వారం రోజులు కాలేదు. అప్పుడే ఇంత వివాదాలు విమర్శలు వస్తే రానున్న రోజుల్లో మరింతగా కథ ముందుకు సాగుతుందో అన్న బెంగ అయితే వైసీపీలో ఉంది. అవును, కానీ ఇది ఎన్నికల టీమేనా? ఈ టీంతోనే ఎన్నికలకు వెళుతున్నారా అన్న డౌట్లు అయితే అప్పుడే వచ్చేస్తున్నాయట. మొత్తానికి అటు ఇటు తిరిగి మంత్రులు ప్రమాణం చేసిన ముహూర్తం బాగాలేదా అన్న చర్చ కూడా వస్తుందట. లేకపోతే ఇంత అసమ్మతులు, ఏడుపులు, అసంతృప్తులు ఎందుకు వస్తాయని కూడా తర్కించుకుంటున్నారు.